స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా నుంచి మనకు చాలా బాగా తెలుసు. స్టోరీ సెలక్షన్స్ లో ఎంతో కేర్ తీసుకుంటూ నువ్వు హీరో ఏంటి అన్నవారే ఇప్పుడు మాతో సినిమా తీస్తారా సార్ అని ఫోన్ చేయించుకునేంత రేంజ్కి ఎదిగారు ఆయన. తండ్రి చనిపోయినా కూడా తల్లి కష్టాల్లో చేయి వేసి మరీ ఒక్కో అడుగు వేసుకుంటూ పైకొచ్చాడు విజయ్ ఆంటోనీ. మొదట సంగీత దర్శకుడిగా, ఆ తర్వాత చిన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. అయితే తన డ్రీమ్ మాత్రం హీరో కావాలనేది. అందుకోసం ఆయన ఎన్నో పనులు చేశారు. మొదట వీడియో ఎడిటర్గా, ఆ తర్వాత పాటల రచయితగా, సౌండ్ ఇంజనీర్గా, ఒకటింటి మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోనీ. అయితే ఆయన డ్రీమ్ మాత్రం హీరో కావాలనే. వెండి తెరపై తనదైన శైలిలో కొత్త కథలను ప్రేక్షకులకు చూపించాలనేది ఆయన తపన. హీరో అంటే గొప్ప మాస్ మసాలా హీరోగా చేయాలనేది కాదు. సినిమా అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ ని హీరోగా బలమైన కథతో, అద్భుతమైన ఎమోషన్స్ ని ప్రేక్షకులకు చూపించాలి, మంచి సినిమాలు తీయాలనే కసి ఆయనలో ఉంది. సంగీత దర్శకుడిగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ వెండి తెరకు ఆయన దగ్గర చేసింది. ఆ తర్వాత తనకు కాన్ఫిడెన్స్ రాగానే హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. బిచ్చగాడు సినిమాతో దక్షిణాదిలో తాను ఓ టాలెంటెడ్ యాక్టర్ అని నిరూపించుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ఇంద్రసేన, యమన్, కాలి, కిల్లర్, బిచ్చగాడు 2, ఇప్పుడు రథం అనే మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు అతను. తన కష్టాలు తెలిసిన ఓ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇస్తూనే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమెనే ఆంటోనీ భార్య ఫాతిమా. ఇక ఈ ఇద్దరి ప్రేమకు గారాల పట్టి మీరా. చిన్నప్పటి నుంచి తనకు కూతురంటే ఎంతో ప్రాణం. అందుకే తన భార్యను, కూతురును చూసుకోవడానికే ఇంటి దగ్గర ఉంచేవారు. అయితే 10వ తరగతి పూర్తి కాగానే మీరా ధైర్యంగా తాను చదువుకుని ఇంటి దగ్గరే ఉంటానని చెప్పడంతో అప్పుడు ఫాతిమాకు తన సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలను అప్పగించారు విజయ్ ఆంటోనీ. తన సినిమాలకు ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకులు ఆయన్ను స్టార్గా ఆదరిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఒకే సినిమాతో స్టార్ అయిన ఏకైక నటుడు విజయ్ ఆంటోనీ. అదే బిచ్చగాడు మూవీతో. బిచ్చగాడు 2 కోసం ఎంతో కష్టపడి ప్రాణం మీదకు తెచ్చుకుని ఆ సినిమాను నిర్మించారు. ఇక ఆ సినిమా పర్వాలేదనిపించింది. నష్టాలు రాకున్నా కూడా తాను పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి. దీంతో విజయ్ ఆంటోనీ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. తానే కథలు రాసుకుంటూ, అన్నీ తానే జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారు ఆయన. ఎంత సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నా కూడా కూతురు మీరా అంటే మాత్రం ఎనలేని ప్రేమ. తన అమ్మలా ఉన్నామంటూ కూతురును ముద్దు చేసేవాడు. విజయ్ ఫాతిమల ముద్దులు కూతురుగా మీరా గోల్డెన్ స్పూన్తో పెరిగిందని చెప్పొచ్చు. ఏకైక కూతురును జాగ్రత్తగా పెంచారు ఆయన. ఈ మధ్య చెన్నైలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. అది సూపర్ హిట్ అయింది. మరోవైపు కొత్త సినిమా ప్రమోషన్ వీడియోలను విడుదల చేసిన ఆయన సినిమా రథం ప్రమోస్ కొత్తగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ హఠాత్తుగా విజయ్ ఆంటోనీ గారాల పట్టి మీరా తన గదిలో ఆత్మహత్య చేసుకుందనే వార్త మీడియాలో రావడం చూసి అంతా షాక్ అయ్యారు. ఉదయం 3 గంటలకు ఏదో అలిగిడి వినిపించగా తల్లి నిద్రలేచి వెళ్లి కూతురు రూమ్కి వెళ్లగా విగత జీవిగా పడి ఉంది. దీంతో ఒక్కసారిగా కేకలు వేస్తూ భయపడిపోయారు. విజయ్ ఆంటోనీ వెళ్లి చూడగా తన ముద్దుల కూతురు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో ఆయన గుండె ఆగినంత పనయింది. పనివాళ్ల సాయంతో వెంటనే దగ్గరలోని కావరి హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే మీరా అలియాస్ లారా చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. దీంతో విజయ్ ఆంటోనీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆత్మహత్య కేసు కావడంతో తాము పోలీసులకు సమాచారం ఇస్తామని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో మీ ఫార్మాలిటీస్ మీరు చేయమని చెప్పారు విజయ్ ఆంటోనీ. దీంతో తేనంపేట పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. విజయ్ ఆంటోనీ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే 16 ఏళ్ల మీరా అలియాస్ లారా చర్చి పార్క్ కార్పొరేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు ఇతర పీర్ ప్రెషర్స్ విషయంలో కొన్నాళ్ల నుంచి తీవ్ర ఒత్తిడికి లోనవుతుందట మీరా. ఇతర విషయాల్లో మీరా హ్యాపీగా జోకులు వేస్తూ సరదాగా జీవితాన్ని గడిపేది. కానీ 12వ తరగతి వచ్చిన తర్వాతే అసలు సమస్య మొదలైంది. తోటి స్నేహితుల మాటలు, మార్కులు, స్కూల్ యాజమాన్యం, చదువు ఒత్తిడి, ఇతర విషయాల్లో మీరా బాగా ఒత్తిడికి లోనైంది. కొద్ది రోజులుగా ముభావంగా ఉండడంతో ఆంటోనీ దంపతులు డాక్టర్లకు చూపించగా మందులిచ్చారు. వయసుతో పాటు వచ్చిన ఒత్తిడి, కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు అతను. తనకు నచ్చిన పని చేసుకుంటూ వెళుతుంటే అన్ని చక్కబడతాయన్నారు డాక్టర్. డిప్రెషన్కు సంబంధించి కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటోంది మీరా. అయితే పిల్లల పెంపకం గురించి, ఆత్మహత్యల గురించి కొన్నాళ్ల క్రితం విజయ్ ఆంటోనీ ఓపెన్ గా మాట్లాడారు. మనం పిల్లల భవిష్యత్తుపై కంగారు పడతాం, అది నిజమైనదే. కానీ మన కోరికలను పిల్లల మీద రుద్దకూడదు. అసలు ఆత్మహత్యలకు ముఖ్య కారణం తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలని తీవ్రంగా ఫైర్ అయ్యారు విజయ్. ప్రతిరోజు స్కూల్కి వెళుతున్నా కూడా పిల్లలను మళ్లీ ట్యూషన్కి వెళ్లాలని బలవంతం చేస్తారు. అది నేర్చుకో, ఇది నేర్చుకోమని వారిని వేధిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఓ టాలెంట్ ఉంటుంది. వారికి ఇష్టమైన అభిరుచుల్లో మనం ఎంకరేజ్ చేయాలి. అంతేకాని పిల్లల మీద ఒత్తిడి చేసి వారి మరణానికి కారణం కాకూడదు. పాపం చిట్టి మనస్సులు సులభంగా గాజు మాదిరిగా పగిలిపోతాయని చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు ఆంటోనీ కూతురు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిసి అంతా షాక్ అయ్యారు.
తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలే కాదు, ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో నాడు విజయ్ ఆంటోనీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి పిల్లల పెంపకం గురించి ఇంత తెలిసిన విజయ్ ఆంటోనీ ఎందుకు తన కూతురు విషయంలో నిర్లక్ష్యం చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన ముద్దుల కూతురు అంటే ఆయనకు ప్రాణం. కానీ మ్యూజిక్ కన్సర్ట్స్ తో పాటు సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ అతని భార్య ఫాతిమా తమ కూతురుకు ఏం కాదులే అని ఒంటరిగా వదిలేశారా అనే కామెంట్స్ తమిళనాడులో వినిపిస్తూ ఉన్నాయి. సరదాగా ఉండే తమ కూతురు ఇలాంటి సమస్య నుంచి బయటపడుతుందని, వారు చాలా లైట్ తీసుకుని ఉండొచ్చని, ఏదో చెప్పలేని కారణం ఆమె ప్రాణం తీస్తుందని చెబుతున్నారు. అయితే పోలీసులు కూడా తమ విచారణను వేగవంతం చేశారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మీరాకు కావలసినంత డబ్బు, పేరున్న తండ్రి ఉన్నారు, ఇంతలా చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పోలీసుల ప్రశ్న. అందుకే మీరా స్నేహితులను విచారిస్తున్నారు. ఇప్పటికే మీరా ఫోన్ డేటాను కూడా రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. చివరిగా ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడిందనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. స్కూల్లో పిల్లలు కానీ టీచర్లు కానీ వేధిస్తున్నారా, మానసికంగా ఇబ్బంది పెట్టారా అనే యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకుందనేది విజయ్ ఆంటోనీ దంపతులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అయితే మీరా కాల్ డేటా బయటకు వస్తే అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. అలాగే అంత్యక్రియలు ముగిసిన తర్వాత విచారణ వేగవంతం చేసే ఛాన్స్ ఉంది. అలా తన కూతురు పుట్టాకే అదృష్టం కలిసి వచ్చిందని మురిసిపోయిన విజయ్ ఆంటోనీకి ఆ కూతురే లేకుండా పోవడం బహు విషాదం. చిన్నప్పుడు తండ్రి మరణం వేధించింది, చదువుకునే వయసులో నాన్న తోడు లేడు, అమ్మ కష్టంతో పైకొచ్చిన ఆయనకు తల్లంటే ప్రాణం, ఆ తర్వాత ఇప్పుడు కూతురు. కానీ జీవితం అంటే ఇదే కదా. ఆ దేవుడు విజయ్ ఆంటోనీ కుటుంబానికి ధైర్యాన్నిచ్చి ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కోరుకుందాం. అలాగే ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.